హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? నేను ఇవాళ బయటికి వెళ్తున్నానండి, మీకు ఒక టెంపుల్ చూపిస్తానన్నమాట. టెంపుల్కి వెళ్తున్నాను. సో అది ఏంటి టెంపుల్, ఎలా ఉంటుంది అన్నది చూపిస్తానన్నమాట. ఇవాళ సండే వ్లాగ్ అండి ఇది. ఫుల్ బయటికి వెళ్తున్నాం, అమ్మ బర్త్డే ఉంది కదా, సో అలాగే టెంపుల్కి వెళ్ళి చూసి వద్దామని చెప్పి అనుకుంటున్నామన్నమాట. చూసారు కదా, సో చలో. మీకు వెనకాల కనిపిస్తుంది కదండి, ఇదంతా మా ఇంటి ఏరియా అన్నమాట. సో చూసారా, నడుస్తున్నాం మేము. క్యాబ్ ఎక్కడెక్కడో వాడు ఆపేశాడు, అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. ఇంకేంటండి, ఏం చేస్తున్నారు, భోజనాలు అయినాయా చూద్దాం. ఇప్పుడు మేము ఆ ప్లేస్కి బన్షంకిరి అని ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుందండి, అక్కడికి వెళ్తున్నాము. సో నేను మీకు చూపిస్తాను ఆ టెంపుల్ ఎలా ఉంటుంది, ఏంటి బెంగళూరులో అన్నది చూపిస్తాను అన్నమాట. వ్యూ ఎంత బాగుంది చూడము. అవి చూపిస్తున్న వీడియో ఇది చేస్తే ఇంకా నువ్వు క్లిక్ అవుతావే. సో ఫ్రెండ్స్, మేము వచ్చేసాం బన్షంకిరి టెంపుల్ కండి. ఇది ఇక్కడ ఫేమస్ అమ్మవారి టెంపుల్ ఉంటుంది అన్నమాట. ఇది ముఖద్వారం అండి, అమ్మవారి లోపల గర్భగుడి లోపలికి. చూసారు కదా, ఇవాళ చాలా మంది జనం ఉన్నారన్నమాట. సో సండే కదండి, యూజువల్లీ ఎక్కువ మంది జనం ఉంటారు. ఈ అమ్మవారు చాలా అంటే ఏం చెప్తారు, చాలా పవర్ఫుల్ అన్నమాట. టెంపుల్ చాలా బాగుంటుంది. ఇక్కడ స్వయంభు అమ్మవారు వెలిసారు. సో ఇక్కడ రావి చుట్టు చూసారా, ఇది ఫుల్ అంతా ఇట్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటేనండి, ఇలా నిమ్మకాయ దీపాలు పెట్టుకుంటారనమాట. అంటే ఇక్కడ ఏమైనా మనసులో కోరిక కోరుకుని ఫస్ట్ ఇక్కడ నిమ్మకాయ దీపాలు వెలిగించుకుంటారు. మనసులో కోరిక కోరుకుని, మనసులో కోరిక నెరవేరాక మళ్ళీ వచ్చి నిమ్మకాయ దీపాలు వెలిగించుకుంటారనమాట. ఇక్కడ నమ్మకం అన్నమాట, అలా వెలిగించుకుంటే ఖచ్చితంగా కోరిక తీరుతుంది అని నమ్మకం అన్నమాట. సో అందుకునే చాలామంది జనాలు ఉన్నారు. ఫుల్గా ఉంది, వాళ్ళు రష్గా ఉంది టెంపుల్ అంతా. ఇక్కడ శాకాంబరి అమ్మవారు ఉంటారండి, శాకాంబరి అమ్మవారును సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు. ఇక్కడ కూడా అంటే ఇక్కడ బన్షంకరి అమ్మవారు అంటే ఇక్కడ గ్రామదేవత అన్నమాట. సో ఈ అమ్మవారిని బన్షంకరి అని పిలుస్తారు. హాయ్, వెల్కమ్ బ్యాక్. చూసారు కదా, ఇది అండి టెంపుల్. నేను టెంపుల్ చూపించాను కదా, అంటే నేను ఎక్కువ చూపించడం నాకు కుదరలేదండి. మేము క్లోజ్ టైంలో వచ్చామన్నమాట, సో కొంచెమే షూట్ చేయాల్సి వచ్చింది. ఎలా అనిపించింది టెంపుల్? ఇంకా చాలా ఉన్నాయండి, చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు టెంపుల్ వరకు చూపించాను, చూద్దాం ఇంకా ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది. మీకు సగం సగం ఒక్కొక్క బ్లాగ్లో చూపిస్తూ ఉంటాను అన్నమాట. సండే ఎలా ఉందండి, బ్లాగ్ బాగుందా, ఏం చేస్తున్నారు? నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదేనండి నా రిక్వెస్ట్. చూద్దాం మరి, చూద్దామా మరి, చలో.